బట్టి సార్ ఇందాక ఏమైనా లైన్ దాటి అడిగితే మాత్రం మనసులో పెట్టుకోవచ్చు సార్. మీరు అడుగుతారంటే నాకు ఆల్రెడీ టెన్షన్ వస్తుంది. ఇట్లా చేతులు అడ్డం పెట్టుకుని మేమంటే మాకు మా రోజుల్లో ఆ చేతులు కూడా ఎందుకు, అది కూడా పోస్టర్ అది కొంచెం క్యాన్సిల్ చేయండి ఆ పోస్టరు. మా కాలంలో కొంచెం అవుట్ ఆఫ్ ఫోకస్ చేసి ముద్దులు పెట్టుకుంటున్నట్టు మరి ఇంత ఎగ్జాక్టిక్గా ఉన్నాయి పోస్టర్స్ కానీ ట్రైలర్స్ కానీ సినిమా వరకేనా లేకపోతే బయట కొట్టి తిన్నాను. ఇందాక మా డైరెక్టర్ చెప్పారు కదా సార్ సినిమాలో ఈ క్యారెక్టర్ శిరీష్ కి రియల్ లైఫ్ కి చాలా దూరంగా ఉంటుందని. సో రియల్ లైఫ్ లో నేను నా భాషలో దూరంగా ఉంటుందంటే ఆయన పాపం ఎన్నో అగ్నిపర్వతం లా అసలు వాస్తవాలు చెప్పాలనుకున్నా దాచుకుని దూరంగా అన్నాడు ఆయన పొరపాటున అది దగ్గర కానీ నమ్మను అందుకే అదే చెప్పా సార్. ఇంక ఇలా అందరి ముందు మీరు ఇలాగా నన్ను ఇద్దరు జిప్ చేశా మన షోలో ఇప్పుడు అది ఇంకా నాకు పెళ్లి సంబంధాలు ఎవరు శర్వానందని మా దాతతో అడవి సురేష్ని వాళ్ళకి అయిపోయింది ఇప్పుడు నాకు అయిపోయింది ఇప్పుడు నీది నేను బ్యాలెన్స్ నువ్వు ఇప్పుడు బలిపచ్చు. లేదు సార్ ఆ సినిమా అంతా అది జస్ట్ కేవలం యాక్టింగ్ సార్ నీ రియల్ లైఫ్ లో బుద్ధిమంతుడిని త్వరలోనే. అవును నేను సరే నేను నటించిన సినిమాలు నీకు నచ్చిన సినిమా ఏంటమ్మా? నాకా సార్ రెండున్నాయి, ఒకటి భైరద్వీపం ఆదిత్య 369 సార్. ఈ మీ రెండు సినిమాలో నా ఫేవరెట్ సినిమా ఇదే. పెళ్ళి ఎప్పుడు సార్? చాలా బాధను తగ్గిస్తున్నా అండి. చాలా రోజులుగా ట్రై చేస్తున్నాను సార్, ప్రేమ గీమ అన్ని ట్రై చేస్తున్నాను, ఏం వర్కౌట్ అవ్వట్లేదు. ప్రేమ అంటారు సార్, గీమ ఏంటి నాకు తెలియదు. గీమ అంటే అదే సార్ ఏదో ప్రాసలో, బట్ ట్రై చేశాను కానీ ఎందుకో సెట్ అవ్వట్లేదు. ఈసారి అడగాలి పరశురామ్ని, మారుతిని, చందుని, మన ఆ గేమ్ అంటే ఏంటో, ప్రేమ గేమ ఏమిటో దోమ. త్వరలో చేసుకుంటా సార్, మిమ్మల్ని పిలుస్తే మీరు ఖచ్చితంగా రావాలి. భలే తప్పించుకుందామని నేను నన్ను పిలవపోతే రామనగర్ ఆయన అక్కడి నుంచి కర్ర బయట నుంచి తాతగారు వచ్చి చేస్తాను సార్. మీరు నిజంగా చెప్పండి పెళ్లి చేసుకునే అవసరం అంటారా? హ్యాపీగా సింగిల్గా కొంచెం ఎంజాయ్ చేయకుండా అంటే దీంట్లో రెండు మూడు రకాలు ఉన్నాయి సార్. ఒకటి జస్ట్ నిజంగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి సినిమా చేస్తే ఫ్రీడమ్ ఉంటుందా? అంటే నువ్వు ఈ సినిమాతో యువతను చెరగొడదామనా లేకపోతే ఏంటి ఉద్దేశం ఏంటి? అంటే సార్ వాళ్ళు ఎలా ఉన్నారో సమాజం తెలుపుదాం తీసిన సినిమా. వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఉంటే నీకెందుకు? వాళ్ళ పేరెంట్స్ తెలియాలి కదా సార్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని. ఇప్పుడు నేను బయట బాలయ్య ఇంట్లో మొగుడు అన్నాను, నీకెందుకు దాని గురించి? మళ్ళీ ఏదన్నా రీసెర్చులు దాని వెనకాల మళ్ళీ వెనకాల వేగులు ఎంటర్టైన్ చేద్దామన్న ప్రయత్నంలో ఊరికే పేరెంట్స్ కూడా తెలుపుదాం పిల్లల మధ్య ఎంటర్టైన్మెంట్ ఈ టైంలో ఇచ్చిటువంటి చూపించి ఏదో ట్రయల్ వేసాను సార్. మిస్ ఫైర్ అయితే మాత్రం తిట్టుకోవద్దు. మీరు ఖచ్చితంగా మా సినిమాని చూస్తారు, మీకు మాత్రం నచ్చుద్దని నేను ఆశిస్తున్నా సార్. నేను బాలుడే. మీరు బాలుడు కదా, మీకు నచ్చు. నీకంటే కొంచెం ఇంకా వయసు తక్కువ నాకు నచ్చుతుంది. తప్పకుండా. థ్యాంక్ యూ సార్.